డే3 న్యూస్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని గణేష్ని ప్రార్థిస్తూ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుడు మిమ్మల్ని అన్ని వేళలా దీవించాలి.
పరుచూరు రమేష్ బాబు, శ్రీ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి, అనంతపురం. అనంతపురంలో గత 40 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలని స్థానిక శ్రీ వినాయక చౌక్ నందు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి. 40 సంవత్సరపు వేడుకలలో భాగంగా ఈ సంవత్సరం అనేక సేవా కార్యక్రమాలని నిర్వహించడం విశేషం. కాళ్ళు చేతులు పోయిన వికలాంగులకు 100 మందికి జైపూర్ కాళ్ళు, కృత్రిమ కాళ్ళు చేతులు 2వ తేదీ ఉదయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అంధుల ఆశ్రమంలో నివసిస్తున్న 40 మంది అంధులకు మరియు తల్లి తండ్రిని పోగొట్టుకున్న అనాథ పిల్లలకు 30 మందికి ఒక నెలకు సరిపడు ఆహార పదార్థాలని, ఉప్పు, పప్పు, బియ్యం, బేడలు, బెల్లం ఇత్యాది వస్తువులన్నింటినీ సర్వేకము సమకూర్చి 1వ తేదీన ఇవ్వడం జరుగుతున్నది. డమ్మండ్ ఆఫ్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల సౌకర్యార్థం టీవీని, మానిటరు ఇవ్వడం జరుగుతున్నది. ఈ విధంగా అనేక సేవా కార్యక్రమాలని ఈ 40 సంవత్సరాల వేడుకలలో నిర్వహించడం విశేషం. 3వ తేదీ ప్రపంచ ప్రజల శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ హోమం నిర్వహించబడి 1000ల మంది హిందూ బంధువులకు, భరతమాత ముద్దు బిడ్డలకందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ యొక్క అన్ని కార్యక్రమాలలో భక్తాదులు పాల్గొనవలనని, చిట్ట చివరిగా 4వ తేదీ సాయంత్రం శ్రీవారి బ్రహ్మాండమైన ఊరేగింపు శ్రీ వినాయక చౌక్ నందు సాయంత్రం 5 గంటలకు ప్రారంభించబడుతుంది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భరతమాత ముద్దు బిడ్డలందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలి అని శ్రీ గణేష్ ఉత్సవ సమితి అనంతపురం నగర ప్రజలను సవినయంగా ఆహ్వానిస్తున్నది. ఇట్లా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు వినాయక చవితి స్పెషల్ అన్నమాట. ఇక్కడ మేము ఇంటర్లో ఇక్కడే కేఎస్ఆర్లో చదివినాము. ఒక 10 డేస్ నుంచి స్టార్ట్ చేసినారు అన్నమాట. ఇట్లా ఏర్పాట్లు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటాయి. చాలామంది ఇక్కడ పాపం వల్ల అంత కష్టపడి డెకరేట్ చేసింది. ఇంతమంది చాలామంది విజిట్ చేస్తారు ఈ వినాయకుడిని. చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట. మేము కూడా ఇప్పుడే దర్శనం చేసుకుని వచ్చినాము. బాగుంది, నైస్. థ్యాంక్ యూ. బాగుంది, సింపుల్గా ఉంది, బాగా న్యాచురల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ వాతావరణం.